ఒక హిజ్రాగా నా జీవితంలో నన్ను వెతిరేకించిన వారే తప్ప ప్రేమించిన వారు గౌరవించిన వారిని నేను ఎప్పుడూ ఎరగను. కేవలం అది దేవుడి కృప ద్వారా మాత్రమే నాకు సాధ్యమైంది. హల్లెలూయా. ఉద్యోగం చేసుకుంటున్నా. నెలకి 15000 రూపాయల సాలరీ. నా ఒక్క కడుపుకి హాయిగా సంపాదించుకుంటున్నాను. నా ఇంటిది 4000 అంటే ఎందుకంటే వాస్తవానికి నా ఇంటిది 2000. మాలాంటి వాళ్ళకి ఇల్లు ఎవరు అద్దెకి ఎవరు. ఎందుకంటే మేము అల్లరి చిల్లరగా ఉంటామో సరిగ్గా ప్రవర్తించరో సరిగ్గా వీళ్ళకి మాట్లాడడం రాదు అని చెప్పి మాకెవరు ఇళ్ళకి అద్దెకివ్వరు. 90% మాకు ఇళ్ళు అద్దెకివ్వరు. ఒకవేళ ఇచ్చిన 2000 కిరాయితే 4000 ఇవ్వాలి. అట్లాంటి పరిస్థితులు మేము ఉన్నాం. మీకు చప్పట్లు కొట్టి వీళ్ళు డబ్బులు అడుగుతారనే తెలుసు, కానీ ఆ చప్పట్ల వెనకాల ఉన్న ఎన్ని ఇక్కట్లో మీకు తెలియదు. 2000 రూపాయల కిరాయితే నేను 4000 పే చేయాల్సి వచ్చింది. సరే 15000 వస్తున్నాయి కదా, 4000 పోతే 11000తో నెల గడుస్తుందని చెప్పి హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను. చక్కగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ముంబైలో నా బ్రతికేంటి 2007లో చేసిన నేనే సిగ్గుపడలేదు చెప్పడానికి మీకెందుకమ్మా సిగ్గు? ఏనన్నా ఏనా చేసిన నేనే సిగ్గుపడడం లేదు చెప్పడానికి మీకెందుకు సిగ్గు? 2007లో ముంబైలో ట్రైన్లలో చప్పట్లు కొట్టుకుని డబ్బులు అడుక్కున్నాను. సో వాట్? ఈ విషయం చెప్పడంలో నేను ఏమాత్రం కూడా సిగ్గుపడడం లేదు. ఎందుకో తెలుసా? ఇక్కడున్న మీ అందరికీ తెలియాలి ఎలాంటి స్థితిలో ఉన్న అంజలిని దేవుడు ఏ విధంగా మార్చాడు అనేది. మీరందరూ అనుకుంటున్నారేమో అబ్బా చక్కగా పట్టు చీర కట్టుకుంది చూడడానికి మంచిగా ఉంది అని చెప్పి, ఇది కేవలం నా దేవుని కృప ద్వారా నాకు వచ్చిన జీవితం మాత్రమే. కొట్టు చేపలు గట్టిగా దేవునికి. ఇప్పుడు మీరు చూస్తున్నది దేవుడి చేతిలో చేయబడిన ఒక అద్భుతాన్ని మాత్రమే చూస్తున్నారు. ఒకప్పటి అంజలి బ్రతుకు వేరు, అంజలి జీవితం వేరు. ఈ కట్టుబొట్టు చూసి ఇది దేవుడి కృప. ఒకప్పటి వేషధారణ వేరుగా ఉంటుంది. హల్లెలూయా. మీరు బయట చూస్తారు కదా అదే వేషధారణ నాది కూడా. నేనేమి పద్ధతికి ఏమి రాలేదు ఇక్కడ దాకా. ఇది దేవుడు నాకు నేర్పించిన విధానం అది. హల్లెలూయా హల్లెలూయా. ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. నాలుగోడ్ల మధ్యలో జరిగేవి నలుగురు ముందు ఒప్పుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన పాపములను నీ నోటితో ఒప్పుకుంటే వాటిని నేనెన్నడూ జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. నాలుగోడ్ల మధ్యలో ఏడుస్తూ దేవుడి దగ్గర ఒప్పుకుంటే సరిపోదు, నలుగురు ముందు ఒప్పుకో, దేవుడు అక్కడే దీవించేస్తాడు నిన్ను. హల్లెలూయా హల్లెలూయా. అలా ముంబైలో ఉన్నప్పుడు చాలాసార్లు ట్రైన్లలో చప్పట్లు కొట్టి డబ్బులు అడుగుతున్నప్పుడు, ట్రైన్లు లేట్ అవుతాయి, సమయానికి రావు. ఒక్కొక్కసారి ఎక్కడుండాలి? చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం, ట్రైన్లు లేట్ అవుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక ప్లాట్ఫామ్లో పడుకొని ఆ చలిలో చలికి తట్టుకోలేక నేను కట్టుకున్న చీరని ఇలా కప్పుకొని ఏడుస్తూ, ఏంటి ఏసీ జీవితం? అందరూ ఉన్నా ఎవ్వరూ లేని అనాథలా, రాష్ట్రం కాని రాష్ట్రంలో, దిక్కులేని దానిలా ఈ బ్రతుకేంటి అని చెప్పి ఆ ప్లాట్ఫామ్లో పడుకొని ఎన్నోసార్లు ఏడ్చానండి. అలా ప్లాట్ఫామ్లో నేను కార్చిన కన్నిటిని మన ఏసీ చూశాడు. ఎప్పుడైతే 2014లో దేవుడు నాకు హైదరాబాద్లో ఉద్యోగం ఇచ్చాడో, ప్లాట్ఫామ్లో పడుకున్న నా స్థితిని నా ఉద్యోగపరంగా దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్లాట్ఫామ్లో పడుకున్న నా స్థితిని ఫ్లైట్లో తిప్పడం మొదలు పెట్టాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్లాట్ఫామ్ టు ఫ్లైట్ లైఫ్ సాధ్యమా? ఏనా సాధ్యమా? మనుషులకు ఇది అసాధ్యమే, మన దేవునికి సమస్తము సాధ్యమే. విమానం ఎక్కాలి అని ఆశ వాళ్ళు గట్టిగా చప్పట్లు కూడా తినమేంపరచండి వద్దా. ఆడుకొని బ్రతికిన నన్నే ఎక్కించాడు, నిన్ను ఎక్కించిన ఒక లెక్క ఏంటి ఆయనకి? విశ్వాసంతో గుర్తుపెట్టుకో, 7 రోజుల్లో సృష్టిని చేసిన దేవుడు 7 క్షణాలలో నీ జీవితాన్ని మార్చగల సమర్థుడు. కొట్ట చేపట్లు గట్టిగా లోరీ. దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పడానికి అటు ఇటు కాని నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. హల్లెలూయా హల్లెలూయా. అలా ఫ్లైట్లో తిరగడం, ఎందుకు ఫ్లైట్లో తిరిగాను అనేది మీకు డౌట్. నాకు ఉద్యోగం వచ్చింది కదా, నా ఉద్యోగ పరంగా కొన్నిసార్లు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబై, కలకత్తా వెళ్ళాలి. మా ఆఫీస్ వాళ్ళే పంపించేవారు, నేను కాదు, మా ఆఫీస్ వాళ్ళే పంపించేవారు నువ్వు వెళ్ళు అని చెప్పి. అలా వెళ్ళడానికి రావడానికి, వేరే రాష్ట్రాలు వెళ్ళడానికి రావడానికి ఫ్లైట్ ఖర్చులు, హోటల్ ఖర్చులు అన్నీ ఎవరు పెట్టుకునేవారు? మా ఆఫీస్ వాళ్ళు. ఎందుకంటే అదొక ఎన్జిఓ సంస్థ కాబట్టి వాళ్ళకి ఫండింగ్స్ అవి వస్తాయి కాబట్టి వాళ్లే పెట్టుకునేవాళ్ళు. అలా నేను ఫ్లైట్లో తిరగడం మొదలుపెట్టాను. నేను ఎప్పుడైతే ఫ్లైట్లో తిరుగుతున్నానో ఒకరోజు నన్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చూసి ఒక రిపోర్టర్ నా ఫోటో తీసి టక్మని పేపర్లో ఇచ్చాడు. పేపర్లో ఇవ్వగానే 2-3 రోజుల్లోనే నేను రాత్రి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిపోయాను. ఒక హిజ్రా ఎయిర్పోర్ట్లో ఆఫీసులో పనిచేస్తూ వేరే రాష్ట్రాలు వెళ్ళి పనిచేస్తుంది అని చెప్పి ఎప్పుడైతే ఆ న్యూస్ వచ్చిందో
ఒకరోజు ఉన్నట్టుండి ఒక పది కెమెరాలు మీడియా వాళ్ళు ఒక పది కెమెరాలు పది మైకులు నా ముందు ఇలా పెట్టేశారు. ఇలాగే ఒక పది కెమెరాలు పది మైకులు. నాకు ఎప్పుడు కూడా అన్ని కెమెరాల ముందు అన్ని మైకుల ముందు మాట్లాడే అలవాటు నాకు లేదు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు టీవీ 9 టీవీ 5 ఈటీవీ సాక్షి ఈనాడు హన్స్ ఇండియా డీసీ హిందూ రకరకాల పేపర్ల వాళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా రకరకాల పేపర్ల వాళ్ళు రకరకాల టీవీ ఛానల్స్ వాళ్ళు న్యూస్ ఛానల్స్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతున్న మాట, అంజలి గారు మీలాంటి హిజ్రాల మేము రోడ్ల మీద ట్రైన్లలో ఇట్లా ఇట్లా చప్పట్లు కొడుతూ డబ్బులు అడగడమే మాకు తెలుసు, కానీ ఈరోజు మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు విమానాలు తిరుగుతున్నారు ఇది చాలా గొప్ప విషయం. 4 ముందు వరకు కూడా మా వాళ్ళు ఎక్కడా ఉద్యోగాలు చేయడం చదువుకోవడం ఎక్కడా ఎవరికి కూడా తెలియదు. 2014లో ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఆశ్చర్యం వేసింది వీళ్ళు ఎలా ఉద్యోగం చేయగలుగుతున్నారు అని చెప్పి మన తెలుగు రాష్ట్రాలలో ఎన్నో టీవీ ఛానల్స్లో ఎన్నో పేపర్స్లో 2014లో ఆర్టికల్స్ వచ్చాయి. కావాలంటే మీరు న్యూస్ పేపర్స్ ఆ టీవీ వీడియోస్ మీరు చూడొచ్చు, యూట్యూబ్లో అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, చూడండి మనం హిజ్రాల్ని అసహించుకుంటాం వాళ్ళని చూసి భయపడతాం, కానీ వాళ్ళలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో టాలెంట్ కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే సమాజంలో వాళ్ళు కూడా గౌరవంగా బ్రతకగలరు. దానికి ఉదాహరణ అంజలి జీవితం అని చెప్పి ఒక ఇన్స్పిరేషన్గా ఒక ఆదర్శంగా నన్ను టీవీలో పేపర్లో చూపించడం జరిగింది. నేను ఎప్పుడైతే టీవీలో పేపర్లో కనబడుతున్నానో కొన్ని సంస్థల వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్రోత్సహించడానికి నాకు ఢిల్లీ ముంబై అటు సైడ్ పిలిచి నాకు నేషనల్ అవార్డ్ అని సౌత్ ఏషియన్ అవార్డ్స్ అని ఇంత పెద్ద పెద్ద అవార్డ్స్ కూడా ఇచ్చేశారు. కొన్ని రోజుల్లోని 2014 ఏప్రిల్లో ఉద్యోగం వచ్చింది, 2014 నవంబర్ కల్లా ఇక్కడున్న నా స్థితిని నాసై ఏసై అందలానికి ఎక్కించాడు. హల్లెలూయా. 2014 నవంబర్లో నా జీవితం ఏంటో తెలుసా, ఉద్యోగం చేసుకుంటున్నా, ఫ్లైట్లో తిరుగుతున్నా, టీవీలో పేపర్లో కనబడుతున్నా, అవార్డులు పొందుతున్నా, మొత్తం ఎన్ని 4. ఈ 4 ఎప్పుడైతే నా జీవితంలో జరిగాయో మీరు నమ్ముతారో లేదో, ఒకరోజు శాలరీ వచ్చింది. శాలరీ వస్తే హైదరాబాద్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి, ఆ షాపింగ్ మాల్లో ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్లోకి మనం ఎప్పుడూ వెళ్ళలేదు కదా, సరే ఒకసారి వెళ్దాం, శాలరీ వచ్చింది నాకు నచ్చిన బట్టలు కానీ ఏమైనా కొనుక్కుందామని మొదటిసారి ఆ షాపింగ్ మాల్లోకి అడుగు పెడుతున్నా. సెక్యూరిటీ చూసా, చాలా వరకు సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని లోపలికి రానివ్వరు, ఎందుకంటే వీళ్ళు షాపింగ్ మాల్లోకి వెళ్ళి ఇలా చప్పట్లు కొన్ని డబ్బులు అడుగుతారు, ప్రజల్ని ఇబ్బంది పెడతారని చెప్పి మమ్మల్ని రానివ్వరు. సెక్యూరిటీని చూశాను, ఆపుతాడేమో అనుకున్నాను, కానీ మెళ్ళో ఉన్న ఆఫీస్ ట్యాగ్ చూసి వాడు అనుకున్నాడు ఈమె అందరి హిజ్రాల్లాగా కాదు, ఈమె ఏదో స్పెషల్ ఉంది అని చెప్పి వాడు ఏమీ అనలేదు. ధైర్యంగా లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళంగానే మీరు నమ్ముతారో లేదో, వాళ్ళెవరో కూడా నాకు తెలియదు, వాళ్ళ ముక్కుకు ముఖం కూడా నాకు తెలియదు, నేను వాళ్ళ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి నాతో అంటున్నారు, ఏమండి మీరు అంజలి గారు కదా, మీ పేరు అంజలి కదా, మన టీవీ 9లో నవీన ప్రోగ్రాంలో మీ ఇంటర్వ్యూ చూసామండి చాలా బాగుంది, మన సాక్షి పేపర్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో మీ ఆర్టికల్ చదివామండి చాలా బాగుంది, మీ వాళ్ళు చాలామంది జాబులు చేసుకుంటూ బ్రతకడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది, మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది, సమాజానికి మీరు చాలా ఇన్స్పిరేషన్ అంటుంటే వింటారో లేదో ఆ క్షణమే నా కళ్ళమట నీళ్ళు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. ఏ జీవితం అయితే మైనస్ అనుకున్నానో దేవుడు అదే జీవితాన్ని ప్లస్గా మార్చాడు. ఈ రాత్రి మీ జీవితాలలో ఉన్న ప్రతి మైనస్ని నా యేసే ప్లస్గా మార్చును గాక.